ఉంటాయి. తన చైల్డ్హుడ్ నుంచి స్టోరీ మొత్తం చూపించారు. చాలా అద్భుతమైన క్యారెక్టరైజేషన్ అండి సందీప్ ఉన్నికృష్ణంది. కొంచెం వాళ్ళు సినిమాటిక్గా కొంచెం తీసుకున్నా కూడా సినిమా మాత్రం ఎక్కడ బోర్ కొట్టదని అద్భుతంగా తీశారు. సో ఆర్మీ బార్డర్లో అలాంటి సీన్స్ ఎక్కడ ఉన్నాయండి? ఎక్సలెంట్ ఉన్నాయండి. అసలు మ్యాక్సిమం సెకండ్ హాఫ్ నుంచి మొత్తం హోటల్లోనే నడుస్తుందండి, బాంబే తాజ్ హోటల్లోనే. ఎక్కడ మీకు బోర్ కొట్టదండి. చాలా బాగా చూపించారు, డిఫరెంట్ యాంగిల్లో చూపించారండి, ఈయన యాంగిల్లో చూపించారు ఎలా సేవ్ చేశాడు అనేది. సినిమా మాత్రం సింప్లీ సూపర్ అండి. ఈ సినిమా యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది సార్? యూత్కి ఏంటండి, ఎవరైనా మనిషి అనేవాడు, ఇండియన్ అనేవాడు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అండి. ఇది డెఫినెట్గా ఒక యూత్ లేకపోతే ఒక స్టూడెంటో లేకపోతే ఫ్యామిలీసో అని కాదండి, ప్రతి ఇండియన్ అనేవాడికి 100% కనెక్ట్ అయ్యే మూవీ. డెఫినెట్గా అందరూ ఫ్యామిలీస్ తోటి వచ్చి చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చండి. 4-5 times కన్నీళ్ళు తిరుగుతాయండి, లిటరల్గా మనం హెడ్ వచ్చేస్తుందండి సినిమా చూస్తుంటే. చాలా బాగుంది. సో మ్యూజిక్ ఎలా అంటే, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ శ్రీచరణ్ పాకాల బాగా అద్భుతంగా చేశారండి. మ్యూజిక్ కానీ ఫోటోగ్రఫీ గ్రాఫిక్స్ మొత్తం అన్ని బాగున్నాయి, చాలా బాగా చేశారు. మొత్తం తాజ్ హోటల్లో జరిగినట్టే చూపించారు. అందరు యాక్టింగ్ కూడా సూపర్గా చేశారు. అంటే ఎక్కువగా నచ్చింది ఆయన క్యారెక్టరైజేషనే అండి. ఆయన క్యారెక్టరైజేషన్, ఆయన యాక్టింగ్, మనకు అది చూపించిన విధానం అండి. సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా 2.5 hours మన చైల్డ్హుడ్ నుంచి తీసి మొత్తం అలా చూపించడం అనేది. ఆల్రెడీ చూసిన బాంబే తాజ్ హోటల్ మూవీస్ ప్లస్ వెబ్ సిరీస్ అవి కూడా చూసామండి. అయినా కూడా మళ్ళీ చూస్తున్నా కూడా మనకు బోర కొట్టకుండా తీయడం అనేది గ్రేట్ అండి. చూస్తూ మనకు మళ్ళీ మనం ఆ సినిమాలో లీనం అయిపోయేటట్టు మనకు మళ్ళీ ఒక మేజర్ ఒక సైనికుల గురించి ఒక దేశభక్తి చూపించడం ఇవంతా అద్భుతంగా తీశారు. స్టార్టింగ్లో ల్యాగ్ ఉంటుంది గిట్ట అని చెప్పింది కదా, ఎవరు లేదండి, ల్యాగ్ లేదు ఏం లేదండి. అసలు బాగా జరుగుతుంది, అసలు ల్యాగ్ వాళ్ళ పొంద అంత ఏం లేదండి, అంతా సూపర్. థ్యాంక్ యూ.